We will take action. Sir, I appeal to all political parties, all groups, to please to restrain themselves. They should not think that social media is a platform where they can say something, do something and get away with it. A platform lo okasari edo petinaru anukondi aa digital footprints undipotundi aa thesis tho kuda ma digital forensics dwara manam we can retrieve it and we will get them. So our capacity manam build up chestunam inga raavina rojulo idi anonymity kinda hide chesi manam edo cheyagaltam ani anukoni anukokudu. We will definitely take action. Sir, 29 గ్రామాల్లో 10 రోజుల నుంచి ఆందోళన జరుగుతున్నాయి. మొదట 7 రోజులు కొంచెం ప్రశాంతంగా జరిగింది. మీరు కూడా కోఆపరేట్ చేశారు అందరికీ. కానీ ఎప్పుడైతే కోఆపరేట్ చేసి ఇప్పుడు కూడా కోఆపరేట్ చేస్తున్నారు సార్. రావిన రోజులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఆందోళన ఉధృతం అవుతుంది. బస్సు అద్దాలు, అలాగే పోలీసులపైన దాడి, మీడియా పైన దాడి, అందదాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నవారు అంటే మీరు ప్రతిరోజు నిఘా పెడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నవారు ఓన్లీ రైతులేనా లేదా బయట వ్యక్తులు వచ్చి ఆందోళన చేస్తున్నారు? అదే మనం రకరకాల వ్యక్తులు కూడా కనపడింది. లోకల్ వాళ్ళు కూడా కనపడుతుంది. మన దృష్టిలో ఏం వచ్చినారంటే కొందరు కావాలని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 100 మంది వచ్చినా అనుకోండి, ఒకరిద్దరు వచ్చి ఏదో కేకలు వేయడము, ఏదో సజెస్ట్ చేయడము, కొట్టు కొట్టు అంటే అందరూ తెలియక ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ దే మే డూ సంథింగ్. సో అది రెచ్చగొట్టడం అది కొద్ది కావాలని చేస్తున్నారని మన దృష్టికి వచ్చింది. అది మనం విచారిస్తున్నాం. వాళ్ళు ఎవరు సార్? అంటే లోకల్ వాళ్ళైనా సార్? అది బయట? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. సి ఎనీ అరెస్ట్ మేడ్ సో ఫార్? అది అబౌట్ హౌ మెనీ ఆఫ్ దెమ్? దేర్ ఆర్ 7 ఆఫ్ దెమ్ హూ హస్ బీన్ టేకెన్ ఇంటూ కస్టడీ. అండ్ ఇప్పుడు అందరి దగ్గర సీసీ ఇది కెమెరా, ఇది మన ఏమంటారు వీడియో ఫుటేజెస్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, మీడియా వాళ్ళ దగ్గర ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. వీఆర్ ఐడెంటిఫైయింగ్ అబౌట్ డజన్స్, మెనీ డజన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. సో వీ విల్ టేక్ యాక్షన్. 7 హ్యాస్ బీన్ ఆల్రెడీ టేకెన్ టు కస్టడీ టుడే. సో ఇంకా రాబోయిన రోజులో కస్టడీలు తీసుకుంటాం. మన అప్పీల్ కూడా ఇది అంటే ప్రొటెస్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, fundamental element of our democracy, but it has to be done in a peaceful manner. It has to be not in an obstructive manner. Your right, you cannot impinge on other man's right. ధర్నా చేయాలంటే ధర్నా చేసుకోవచ్చు, నిరసనలు వ్యక్తం చేయాలంటే చేసుకోవచ్చు, కానీ అడ్డం పెట్టుకోవడం తప్పు. అంటే అడ్డం ఏ విధంగా అడ్డం? ఫిజికల్గా అడ్డం, రోడ్ మీద అడ్డం, లేకపోతే రకరకాల అడ్డాలు. సో దట్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు ధర్నా చేయాలంటే కూడా ఒక పద్ధతి ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి. ఇంకా దే షుడ్ నాట్ ఇంపీజ్ ఆన్ అదర్స్ రైట్స్. ధర్నా చౌక్ ఉన్నాయి, లేకపోతే పీస్ఫుల్ మేనర్గా ధర్నా నిరసన తెలియపరచవచ్చు. అదే రోజులో ఉన్న ఒక అనదర్ పార్టీ ఏదో మౌనంగా ప్రదర్శన చేశారు, అది కూడా చేశారు. వాళ్ళు చాలా శాంతి భద్రతంగా అయిపోయినారు. అదే ప్రాంతంలో పక్కనే కొందరు అని రచ్చి కొట్టడం, రాళ్ళు ఎరగడం, కొట్టడం, ఇది చేయడం. అదే ప్రాంతంలో ఒక చోట శాంతి భద్రతంగా ప్రశాంతంగా మౌనంగా నిరసన తెలియపరచడం, కొద్దిగా అడుగుల దూరంలో ఒక గుంపు కొట్టు కొట్టు చంపు కొట్టు గుంజుకో అంటున్నారు, కెమెరా గుంజుకో అంటున్నారు. ఓన్లీ అన్ని రికార్డులో ఉన్న వీడియోలు కెమెరా లాగు కెమెరా లాగు అని చెప్తున్నారు కొందరు, కొట్టు కొట్టు అని ఏదో చెప్పటం, ఆరోపణ పెట్టడం. సి లైక్ ఇట్ ఈస్ నాట్ రైట్ కదా. సరే నేను చెప్పిన అంటే ఒక పద్ధతి ఉన్నాయి డెమోక్రటిక్ సిస్టంలో. ఆర్టికులేషన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. Whether you articulate in support, whether you articulate in protest, it's your democratic right, a fundamental element of democracy. But we expect that there is a due process. Sir, we have to respect the laws of the land. You have to respect the due process. We should go by the expectation, the norms. Okay? Please. Sir, That is an institutional mechanism. Police, if there is a threat, police will mitigate it. That is the police.